ఆల్రెడీ పేజెస్ ఉంటాయి కదా, సో హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న పేజ్ ఏది? ఈ ఈ ఓన్లీ ఈ బెంచ్ లో అయితే ఆయనకి ఇవ్వండి మైక్. టెడ్డీ బేర్లు పెడుతున్నారు, ఫిబ్రవరి అయిపోయింది వద్దండి, నేను బర్త్డే జరుపుకోవట్లేదు యాక్చువల్లీ, మానేస్తాను. ఓకే, సో మీ పేజ్లో ఏదైనా మేమ్ పోస్ట్ చేసినప్పుడు జనరల్గా కొన్ని కొన్ని సార్లు రియాక్ట్ అయి తిట్టేస్తుంటారు కదా, ఏంటి మేము ఏదన్నా హీరోస్ మీద కానీ ఎవరి మీద మేము చేస్తే అలాంటిది ఏదైనా ఫస్ట్లో స్టార్టింగ్లో ఏదైనా జరిగిందా ఇన్సిడెంట్? ఇప్పుడు కామెంట్స్ ఆఫ్ చేసుకుంటారు బ్రో, అప్పట్లో బాగా తిట్టుకుని ఉంటారు, ఏ చేసి ఉంటారు కదా. సరే సినిమా పేజే దాని గురించి. కష్టానికి మైకి ఎవరా, మంచి పాట పాడతాడు. మీరు సూపర్ యాక్టివ్గా ఉన్నారు, నాకు ఎందుకో స్టోరీలనే కాదు, మీరు ఏదైనా పాట పాడితే వినాలనుకుంటున్నాను నేను. పాట కాదు, పాట పాట, ఇట్ మీన్స్ ఎ సాంగ్. ఏ పాట కావాలా? యాక్చువల్గా మేము వేరే పాటగా వచ్చామన్నమాట, ఐపీఎల్ బిడ్డింగ్ అని మాది ఆర్సీబీ ప్లాన్ చేసి. అంటే అశోక్ గల్లా గారి బర్త్డే కోసం వచ్చాము అందరం. యాక్చువల్ అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చి పాట పాడమంటే పాడతా. పాడండి. లిరిక్స్ రాదు కొంచెం చూసుకొని పాడచ్చా? ఏదో ఒకటి పాడండి. మీరు రాశారా కొత్తగా లిరిక్స్? రాయమంటారా? రాసినా పర్లేదు, కానీ ఎవరు హట్టవ్వకపోతే చాలు, ఏ సర్టిఫికేట్ లేకపోతే చాలు. ఓకే సీరియస్ సీరియస్ తొందరగా. యానిమల్ సాంగ్ పాడతా, ఏం కాదు కదా, యానిమల్ సాంగ్. యానిమల్ అని పాడరు కదా ఎవరిని? ఓకే ఓకే పాడండి. ప్రపంచం తెలీదే జత. ఇది ఇంకొక మేమో స్పేస్ లో వస్తారు, పాడండి. ఇంకొక మేమో చేసుకుంటారు. సైలెంట్ ఉండండి, నేను సీరియస్ గా పాడతా సార్. నేను యాక్చువల్ సింగర్ గా ట్రై చేద్దాం అనుకున్నా అప్పట్లో. మీరు అనుకోవడంలో తప్పలేదు, మేము వెళ్ళిపోతేనే తప్పు. అంటే లేదు లేదు లేదు, నార్మల్ గా చెప్తున్నాను. ఆమె ఎక్కడ పోదు, నేను సాంగ్ పాడిన తర్వాత నన్ను పిలిచి సరిగింపాలు వదిలొద్ది, వదిలేస్తాను అక్కడ, మళ్ళీ వెనక్కి వద్దండి అని. అవునా? చెప్పలేదు నన్ను, లిరిక్స్ రావట్లేదు. సరే మీకు వచ్చిన లిరిక్స్ పాడండి. ఓకే, నేను నాకు నేను యాక్చువల్గా అప్పట్లో మంచి సాంగ్ పాడేవాడిని. ఏ సాంగ్ అంటే ఇప్పుడు గోపాల గోపాల సినిమాలో కృష్ణుడు సాంగ్ ఉంటుంది అరేరే అలా అని, ఇప్పుడు నిజంగా అదే పాడతా సీరియస్గా. సీరియస్ బి సీరియస్ లీవ్ సీరియస్. ఓకే, అరేరే అలా ఆయన అందరలా అందరూ చూడండియ్యా చూపిస్తాడు ఏదో లీలా, అరేరే అలా బ్రో. నిజంగా బాగా పాడుతున్నారు, నేను కూడా ఒక పేజ్ క్రియేట్ చేద్దాం అనుకున్నా ఇంటికి వెళ్ళి. మీరు టాలెంట్ ని తొక్కేస్తున్నారు. లేదు లేదు, పాడండి పాడండి. ఇంకొక పాట ఏదైనా ఉందా? ఈ పాట నేను చాలా బాగా పాడతా. పాడండి 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 తొందరగా. ఓ దూరంగా రంగా దొంగ దాక్కో ఇలా ఊరంతా చూ. లిరిక్స్ మర్చిపోయా, లిరిక్స్ మర్చిపోయా, సాంగ్ బాగా పాడతాను, లిరిక్స్ గుర్తులేదు. సరే మీకు లిరిక్స్ గుర్తున్నది ఏదైనా పాడండి, వెళ్ళిపోతా. ఒక్క నిమిషం పాడాలంటే వెళ్ళిపోతాయి నేను. ఒక్క నిమిషం పాడాలా? మీరు సీరియస్గా పాడుతుంటే వర్కౌట్ అవ్వట్లేదు, జోక్గా పాడండి, అది బాగుంటుందేమో. ఏం తిందా అంటే ఏం ఓపెన్ చేశారు సార్ మీరు? నెట్ ఇష్యూ రావట్లేదండి, బ్రెయిన్ ఇష్యూ. అది ఏది ఏది ఫస్ట్ వెతకాలని. నిజంగానే వాడండి, వెళ్ళిపోతే ఇంకా. ఎవరెవరో
నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే, మెలుకువలో కలలాతోచే మరు జన్మేదో మొదలైందే. ఏమో ఏం చేస్తున్నానో, ఇంకా ఏమేం చేస్తానో, చేస్తూ ఏమైపోతానో, మరి ఎవరెవరో నాకెదురైనా నేను కలిసాకే మొదలైందే. యాక్చువల్లీ బాపడారు జోక్స్ పాట రీమిక్స్ ఏమైనా యాడ్ చేస్తారా మధ్యలో? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? సింగర్ ఉమేష్ గారికి ఎడిగా క్లాస్ కొట్టరండి. నేనే పెట్టుకున్నా. ఆయనే పెట్టుకున్నారా? వద్దండి, సింగర్ వద్దు. ఇది ఎలా ఉందంటే మేము బలేయం కదా, వాళ్ళు ఎలా వదులుతారు వాళ్ళని మాత్రం అన్నట్టు ఉంది ఇది. లేదు, ఈ టేబుల్ కొంచెం కలర్ఫుల్ గా ఉంది, నిండుగా. పాసా? కాదండి, నేను ఎవరనుకుంటున్నాను, నాకు ఆన్సర్ తెలియదు, వెళ్ళిపోండి వెళ్ళిపోతాను. సో మీలో మీరే యాక్టివ్గా ఉన్నారు. ఆయన ఎందుకు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు అనుకుంటున్నారు? మీ పేరు? ఓకే, సో రామ్ గారు మీరు పాట అలాంటివి ఏం చెప్పండి. నేను మీ వైఫ్ అడిగితేనే పాడలేదా మీరు? పాపం అంతా వచ్చుంటే ఇక్కడ మీ ముందు ఎందుకు పాడతాం, మంచి మంచి ఆర్కెస్ట్రాలు. ఓకే, అంతా వద్దు, ఒక కవిత్వం చెప్పండి చాలు, వెళ్ళిపోతాను. కవిత్వమా? ఒక నిమిషం. గూగుల్లో కొడతారా? అవసరం లేదు, నేను రాసుకున్నాయి ఆల్రెడీ చాలా ఉన్నాయి. నేను కొట్టే డప్పు ఆర్షిప్ లేదు, తప్పని చెప్పు. అట్లా కాదు, కొంచెం ఇప్పుడు నిన్ను ఫేమస్ చేస్తారు. పెళ్ళవక ముందు రాసారా? ఎంతమంది అమ్మాయిల కోసం సార్? అమ్మాయిల కోసం రాయలేదు, అంటే ఆంటీలు అంటారే వాళ్ళ గురించి కూడా రాయలేదు, అలవాటు రాయడం. కొంచెం మైక్ లో గట్టిగా పట్టుకుంటాను బ్రో. మరీ గట్టిగా మైక్ కట్ చేశాను భయ్. పర్లేదు పర్లేదు, కొంచెం మెల్లగా మెల్లగా చిరునవ్వులే జల్లగా, చిగురించేనే చిరువాసలే కొత్తగా, గడిచిన సమయమే మారిన గుర్తుగా, దూరమే పెరిగినా కొద్దిగా, వేచి ఉన్నా నీ రాకకై పూర్తిగా. వా నైస్, బతికిపోయారు సార్. నాకు కాదండి, నాకు కాదు, నాకు అసలు కానే కాదు, నాకు వద్దు కూడా. మీ ఆవిడ అంటే మీకు అంత భయమా సార్? అంటే లైవ్ ఉందనుకుని మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, టైం లేదు. ఒకసారి ఇంట్లో తెలిసిందే కాదు, మీరు ఏదో సంబంధాలు వెతుకుతున్నాడు, ప్రమోట్ చేస్తున్నారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సెట్ అయిపోయి అన్నారు. ఓకే, అయితే లవ్ స్టోరీ చెప్పండి మీరు. ఆల్రెడీ లవ్ స్టోరీ, లవ్ స్టోరీలు విన్నాను కానీ లవ్ స్టోరీలు మాత్రం లేవు. అందరినీ అడుగుతున్నారు కదా, మీరు చెప్తే. నాకేం లేదండి, ఉంటాయి మీకే ఉంటాయి కానీ మాకెందుకు ఉంటాయండి? అమ్మాయిలకు ఉంటాయా? అమ్మాయికి మీకే లేకపోతే అబ్బాయిలకి ఏముంటాయి? ముందు మీరు చెప్పాలి, స్టేజ్ చెప్తే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒకళ్ళొకళ్ళు చెప్తారు. డన్ సార్. కాదు, మాకు లవ్ స్టోరీలో ఉంటాయి, మీకైతే ఎవరెవరు రిజెక్ట్ చేస్తారో స్టోరీస్ ఉంటాయి. రిజెక్ట్ చేసిన వాళ్ళ గుర్తుండగా సార్, బ్లాక్ లిస్ట్ లో ఉన్న నంబర్స్ రిజిస్ట్రేషన్ చేసిన నంబర్స్ ఎక్కువ ఉంటాయేమో అనిపిస్తుంది. మీకు బాగా ఎక్స్పీరియన్స్ లా ఉంది సార్. అంటే మీమ్స్ చేసి చేసి అలవాటు అయిపోయింది. అలా అంటారా? నిజమే, బ్లాక్ చేశారు కదా చాలా మంది. కదిలించినా బ్లాక్ చేసి ఉంటారు, ఇంకేం చేశారు మరి? ఐపీఎల్ ప్రొడక్షన్స్ ఇస్తుంటాడు, ఈ నమ్ముకొని ఒక లక్ష రూపాయలు పోయింట జనాలకి ఇచ్చినవి ఏవి సక్సెస్ కాలేదు. ఈ మధ్య చేప చేపను పట్టుకుని వచ్చాడు, చేపతో ప్రొడక్షన్స్ ఇస్తున్నాడు ఈ మధ్యన.
ఎవరైనా ప్రమోట్ చేస్తారు, మీరు పాపం డీ ప్రమోట్ చేస్తారు ఎందుకు సార్? లేదు లేదు, మొన్న ఎవరో చిలక చూసింది చెప్పారు కదా, అతనికి ఇన్స్పిరేషన్గా చేప చూసి చెప్పడం స్టార్ట్ చేశాడు మనవాడు పాపం. చేప జ్యోతిష్యం యా, ఒకసారి ఈయనకి చెప్పరా సార్ ఆ చేప జ్యోతిష్యం? చేపలు రూమ్లో ఉన్నాయి అడిగి చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళి చేపలను అడిగి ఈయనకి ఫోన్ చేసి చెప్తారా మీరు? మీకు ఒక కోట్ చెప్పాను. ఆ చెప్పండి. బ్లూ బ్లూ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. లుకింగ్ గాడ్ జస్ట్ చాలా బాగున్నారా. ఇంక వెళ్ళిపోతా సార్ నేను. థ్యాంక్ యూ. ఎందుకు సార్ మీకు అంత కుడ్లు, మీకు ఎలాగో పెళ్ళి అయిపోయింది కదా, అలా అంటారా? ఆ టేబుల్ అయితే చాలా సీరియస్ డీప్ డిస్కషన్స్ పెట్టారు వెనక కాదు. మీకు ఏమైనా పాత కక్షలు ఉన్నాయా ఆయన మీద? ఇందాక కక్ష ఉందా? మీ పేరు? వర్ధన్. వర్ధన్, మరి వర్ధన్ క్లాప్స్ కొట్టండి ఫస్ట్. వర్ధన్ క్లాప్స్ కొట్టండి, మరి ఎంకరేజ్ చేయరా? యాక్చువల్ నేను సింగర్ని కానీ మానేశాను, ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యాను. నా బొమ్మని మాత్రం చెప్పొద్దు మీరు. వాడదే భయపెట్టేస్తున్నాడు. అంటే ఫస్ట్ సింగర్గా పాడండి, తర్వాత పర్లేదు పాడండి. చూడదు ఇంతమంది పాడమంటున్నారు. పర్లేదు పాడండి. మీరు వర్ధన్ పాడమంటున్నట్లేదు. వర్ధన్ ఏంటి వర్ధన్ ఇదంతా అంటున్నట్టుంది. ఇప్పుడు డాన్స్ అంటే కష్టం సార్, నేను అరేంజ్ చేయలేను ఫస్ట్ అక్కడ డాన్స్కి. పాట పాడేస్తాను. ఆ పాడండి. సీరియస్గా పాట పాడతానంటున్నాడు ఆయన. ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో, తడిపి తేనె జడిలో ముంచేసావే, గాలులకు గంధం రాసి పైకి విసురుతావే. చాలండి. ఏ యాక్చువల్లీ చాలా బాబడే, నైస్. చిటికెలు చిటికెలు చిటికెలు. చాలా అండి. డైలాగ్ కావాలా మీకు? సరోజ లేదు కాబట్టి మీకే ఇస్తున్నా నేను. నా పేరు సరోజ కాదండి, నా కొత్త పేర్లు వద్దు, ఉన్న పేరు చాలు. మీ పేరు? నా పేరు వీరేంద్ర. సో వీరేంద్ర గారు, మీరు ఇష్టం, మీరే ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ కాదు, ఇక్కడే. అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే బాక్సులు లేవు కదా, అందుకే అందుకే ఇక్కడే. ఏం లేదండి, నాకేం తెలియదు, మేము చేయడం తప్ప ఏం తెలియదు. ఒక ఏదైనా ఒక మేము చెప్పండి. మేమే ఒక మేము చెప్పండి ఏదన్నా. ఇప్పుడే నవ్వేసేయాలి మేమంతా. ఇప్పుడే నవ్వేసేయాలా? చూపిస్తాను. మీ చూపించినాక చెప్పాలి మీరు. ఏం చెప్పమంటారు ఇప్పుడు? ఒక మేము ఏదైనా చెప్పండి. చాలా అందంగా ఉన్నారు. నవ్వండిరా. జోకేశారా? అది నిజం కాబట్టి ఎవరు ఎవరు నవ్వట్లేదు. అయితే ఇంకా అంతకు మించి మనం ఏం చెప్పలేము. మీరు నిజంగా బాగున్నారు. థ్యాంక్ యూ. కవర్ చేయడానికి ట్రై చేశారు యాక్చువల్లీ. ఇక్కడ సగం మంది వెళ్ళిపోయారు ఎందుకు అక్కడ వాళ్ళు, అందుకని వెళ్ళిపోయారా? కాదు నిజంగా ఎక్కడ ఉన్నారు? కదా మీకు ఈ టేబుల్లో ఎవరు లేరా ఫ్రెండ్స్? పెద్ద క్వశ్చన్స్ ఏమి అడగను నేను, నాకు రావు కదా ఫస్ట్ అడగడానికి. మీ పేరు? నా పేరు ఆకాష్. ఆకాష్ గారు ఏం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళకి సజెస్ట్ చేసి మీరు మైక్ ఇవ్వండి. మీరు క్వశ్చన్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు, లేదంటే మీరే ఏదన్నా. ఈ టేబుల్ కాకుండా కెమెరామెన్కి ఇస్తారా? పాపం ఆయన బిజీగా ఉన్నారు. తొందరగా. ఏ టేబుల్? ఒక పర్సన్ సెలెక్ట్ చేసి ఇవ్వండి. మీరు వెళ్ళి ఇవ్వండి తొందరగా.
ఏదో పెళ్లి చూపుల్లో నడుస్తారు చూడండి, అంత సిగ్గుపడుతూ నడుస్తున్నారు మీరు. మీ పేరు? సాయి కృష్ణ గారు. అదే అదే సాయి కృష్ణ గారు అనగానే ఓకే, ఇది ఇప్పుడు ఏదో ఒకటి అడిగితే ఏదో ఒకటి చెప్పాలి నేను. ఓకే అడగండి మేడం అన్నట్టు అడిగారు. సాయి కృష్ణ గారు పెళ్లి చూపులో కూడా ఇంత సిగ్గుపడరండి, ఆయన కొంచెం ఇంకొంచెం ఎక్కువ సిగ్గుపడుతున్నారు. మైక్ కొంచెం దగ్గర పెట్టుకోరా. చెప్పండి మేడం. ఏదైనా ఒక మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ ని స్లోగా పాడండి. మరి వచ్చండి. ఓకే మీరు ఆపకుండా ఒక నిమిషం సిగ్గుపడండి పోనీ. వచ్చారా? ఎవరు? ఏంటి మీ అందరికి తెలుసు ఆయన? అవునా? ఓకే ఒక సాంగ్ పాడండి వెళ్ళిపోతాను. ఒక లైన్ నువ్వే పాడాలి. ఒక పంచండి, మీరే మైక్ తీసుకొని వెళ్ళి ఎవరో ఒకరికి ఏదో ఒక టాస్క్ ఇచ్చేసినండి. పర్లేదు వెళ్ళండి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరో ఒకరికి ఉంటాయి కదా ఎప్పుడో పాత గొడవలు గుర్తు తెచ్చుకొని ఎవరో ఒకరికి ఇవ్వండి. హైదరాబాద్ వచ్చింది రీసెంట్గా. సరే ఎవరో ఒకరికి ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి తొందరగా 30 సెకండ్స్. తొందరగా ఆ టాస్క్ కూడా మీరే ఇవ్వాలి ఏదో ఒకటి. వెళ్ళండి తొందరగా. కది ఏంటో కొట్టుకుంటున్నారు. ఎవరు? బర్త్డే బాయ్. పేరు? బాలాజీ గారు. హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ హ్యాపీ బర్త్డే అండి. కాదు మైక్ ఇవ్వలేదు మీరు. వినీత్ ఎవరు? ఇలా సైడ్కి ఎలాగో పిలిచింది కదా నీ స్టైల్గా తిరిగి ఒక పోజ్ ఇచ్చారు మీరే కదా. చెప్పండి టాస్క్ మీరే చెప్పండి. అవునా? పక్కన అమ్మాయి ఉంది కదా అయితే. సో మీరు మీరు టాలెంట్తో అంట ప్రపోజ్ చేస్తే. అలా తప్పించుకుంటున్నారా? సరే ఒక పని చేయండి, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ని ఒకళ్ళని అమ్మాయిగా ఫీల్ అయ్యి మీరే ప్రపోజ్ చేయండి. ఉమేష్ ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ అయ్యండి ఇంతకు ముందు. అలాంటి ఉంటే ఉమేష్కి ఏం టాస్క్ బాగా చేస్తాడు. ప్రపోజల్ ఉంటే ఉమేష్కి ఇవ్వండి, అతను బాగా చేస్తాడు. అవునా? పనులు కావాలి. పరిశ్రమ్ ఎక్కడున్నాడు? పరిశ్రమ్ చూసారా? మీరు చెప్పారని కనిపించకుండా వెళ్ళిపోయారు ఆయన తొందరగా. అలాంటి టాక్స్ కావాలి. అలాంటి సరే ఏదైనా ఒక సినిమా డైలాగ్ చెప్పండి. ఇది చెప్పాలి. ఏదో మీ ఇష్టం, మీకు నచ్చింది, మీకు గుర్తొచ్చింది. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్, పిచ్చోలు అయిపోయారు అందరు నన్ను అడిగే వరకు. మీరు మీరు అంత ఫాస్ట్గా చెప్పారు అసలు, కొంచెం పెద్దగా అందరికి వినిపించేలా. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్, పిచ్చోలు అయిపోయారు అందరు.
గట్టిగా చెప్పాలి. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్, పిచ్చోళ్ళు అయిపోయారు అందరు మీరు నన్ను క్వశ్చన్ అడిగేవారికి. చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు అదే కొంచెం సీరియస్గా ఇంకొంచెం గట్టిగా. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్, పిచ్చోళ్ళు అయిపోయారు అందరు మీరు నన్ను క్వశ్చన్ అడిగేవారికి. సూపర్గా చెప్పారు. ఇప్పుడు నవ్వకుండా నవ్వకుండా అంతే చాలు, ఇంకేమద్దు. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్, అందరు పిచ్చోళ్ళు అయిపోయారు మీరు నన్ను క్వశ్చన్ అడిగేవారికి. ఫెంటాస్టిక్గా చెప్పారండి. కొంచెం భయపడిపోవాలి ఎదుటి వాళ్ళు, అంతే. ఆయన ఎలాగో భయపడరు కదా, అందుకని మేమన్నా భయపడదామని. అంతే లాస్ట్ కొంచెం గట్టిగా. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్, అందరు పిచ్చోళ్ళు అయిపోయారు మీరు నన్ను క్వశ్చన్ అడిగేవారికి. అంతే అండి, అసలు వండర్ఫుల్గా చెప్పారు. లాస్ట్ అంటే లాస్ట్ రొమాంటిక్, ఒకసారి అదే డైలాగ్ చెప్పండి వెళ్ళిపోతా. అంతే అదే లాస్ట్. రొమాంటిక్గా కష్టం, అదే లాస్ట్. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్, అందరు పిచ్చోళ్ళు అయిపోయారు మమ్మల్ని క్వశ్చన్ అడిగేవారికి. ఓకేనా? నార్మల్గానే చెప్పారు, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. Yes, here we have birthday boy, handsome hero and alage wonderful actor Ashok Galla garu. Many more happy returns of the day. Yes, please. ఎస్, అండ్ అలాగే ఈరోజు మీ అందరికీ తెలుసు అశోక్ గల్లా గారి బర్త్డే సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ పోస్టర్ కూడా మనం ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నాం. సో గౌరీ ప్రియా గారు హీరోయిన్గా అండ్ అలాగే అశోక్ గల్లా గారు హీరోగా త్వరలో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో. అండ్ అలాగే ఉద్భవ్ గారు డైరెక్టర్గా దీనికి చేస్తున్నారు. అండ్ అలాగే ప్రజెంట్ మనం బయట పోస్టర్స్ చూసాం అండ్ సినిమా టీజర్ రిలీజ్ అయింది అండ్ అలాగే ఒక సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. దేవకి నందన వాసుదేవ అంటూ ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మన ముందుకు వస్తున్నారు అశోక్ గల్లా గారు. అండ్ ఆ టీం కూడా ఇక్కడికి వచ్చారు.
వచ్చారు. ముందు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళని స్టేజ్ మీదకి పిలిపిద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ మీమోస్ అందరికీ కూడా ఈరోజు వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. సో ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరో మేమస్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. అండ్ అశోక్ గల్లా గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో గైస్ ఆర్ యు రెడీ? మరి బర్త్డే అంటే మామూలుగా ఉండకూడదు, మినిమం ఒక రేంజ్ ఉండాలి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందు టీమ్స్ని అందరినీ స్టేజ్ మీదకి పిలుద్దాం అనుకుంటున్నాను. సో ముందుగా ప్రెజెంట్ మూవీ బయట మనం టీజర్ అండ్ అలాగే సాంగ్ ప్రోమో కూడా చూసాం, అండ్ బయట పోస్టర్స్ కూడా ఉన్నాయి. సినిమా పేరు చదవలేదు కదా మీ అందరికి, దేవకి నందన వాసుదేవ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఆ సినిమా పేరు ఏంటంటే నాకేదో రామాయణం భారతం అక్కడ దాకా వెళ్ళినట్టుంది. అండ్ లుక్ అయితే అదిరిపోయింది సార్, అదరగొట్టేశారు. సో ముందుగా మా సినిమా డైరెక్టర్ అర్జున్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, అండ్ అలాగే ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన బర్త్డే బాయ్ని పిలిచేద్దాం. సో హ్యాండ్సమ్ అండ్ వండర్ఫుల్ యాక్టర్, హియర్ వి హావ్ అశోక్ గల్లా గారు. మీరు పాడిన తర్వాత మైక్ ఇస్తాను నేను. ఓకే, హ్యాపీయా, సాటిస్ఫైడ్? నేను గడ్డం పెంచుకున్నా కూడా చిట్టి పాప అంటున్నారు. అంతేనా? ఓకే, సో ఉద్భవ్ గారు ముందుగా మీ మాటల్లో ప్లీజ్. హాయ్ గాయ్స్, హాయ్. సో నేను కూడా ఐ డోంట్ నో మీకు తెలుసో లేదో, నేను షికాగో సుబ్బారావు అని చెప్పి యూట్యూబ్లో వీడియోస్ చేసి వచ్చినాడు. ఫస్ట్ షికాగో సుబ్బారావు అనేది ఫేస్బుక్ ఇక్కడి నుంచి వచ్చింది. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను కూడా, నేనే మీమ్స్ చేసేవాడిని. సో నేను కూడా మన కులమే. సో మన పోస్టర్ ఎలా అనిపించింది మీకు? సో అశోక్ గారిని ఒక కొత్త ఫ్రెష్ లుక్తో యుఎస్లో స్టూడెంట్గా చూపించబోతున్నాను. ఇట్స్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్ అబౌట్ ద మూవీ. అండ్ అశోక్ గారి గురించి కూడా చాలా మాట్లాడాలి, కానీ అది కూడా టూ ఎర్లీ. బట్ నేను ఇప్పటివరకు అశోక్ గారితో స్పెండ్ చేసిన టైంలో నాకు తెలిసింది ఏంటంటే, ఆయన మనకి ఆయనకున్న సర్కాజం కానీ ఇది కానీ ఫ్యూచర్లో చాలా కాంటెంట్ మీమర్స్కి ఇస్తాడు. మన సినిమా నుంచి కూడా చాలా మీమ్స్ కాంటెంట్ వస్తుందని హోప్ చేస్తూ, అండ్ హ్యాపీ బర్త్డే బ్రో, యూ షుడ్ బీ, యూ డిజర్వ్ అ లాట్ అండ్ యూ విల్ గో ప్లేసెస్ అని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. సో ఈరోజు అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాం. అండ్ అలాగే అర్జున్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు అశోక్ గారికి. మేమర్స్కి ఒక్కటి చెప్తానండి, ఇలాంటి హీరోతో వర్క్ చేయటం చాలా అదృష్టము అని ఎనీ డైరెక్టర్ ఫీల్ అయ్యేలాగా చేశారు. ఈ సినిమాలో చాలా చాలా బాగా చేశారు. అండ్ ద సినిమా మొత్తంలో ఒక్కసారి కూడా డూప్ అనేది లేకుండా ఇప్పుడే మాట్లాడుకున్నారు సార్, డూప్ మాత్రం నేను చేయనని చెప్పాను కదా సార్ అని. చిన్న డూప్ షాట్ లేకుండా పనిచేశారు. ఇది మాత్రం చెప్తున్నా, అన్ని యాక్షన్ ఎపిసోడ్స్లో కావచ్చు అన్నిటిలో. సో మేమర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు ఇందాక విశ్వతో మాట్లాడుకుంటున్నప్పుడు మొన్న సార్ ఏంటి సార్ అంత పెద్ద ఫంక్షన్ ఎట్లా ఇట్లా అంటేను, లేదండి ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పి మొన్న విశ్వ గారితో మాట్లాడుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఉదయం అన్నారు, ఇట్లా అశోక్ గారు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియేట్ తీసుకొని ఇది ఇది చేస్తున్నారు, అసలు ఏంటి ఫంక్షన్ ఏంటంటే మేమర్స్ తోటి ఫస్ట్ టైం ఇనిషియేట్ తీసుకొని ఇలా చేస్తున్నారంటే సో మచ్ హ్యాపీ అనిపించింది. సో మంచి సార్, వెరీ ఆల్ ది బెస్ట్ మనందరికి కూడా వీళ్ళందరితో సపోర్ట్ తోటి. యా దేవకీ నందన వాసుదేవ మీ ముందుకు వస్తుంది. సో మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మీకు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బాలకృష్ణ గారు, నాకు మైక్ ఇవ్వకపోతే బాగుండు అనుకుంటున్నారు కదా మీరు మనసులో, ప్లీజ్.
అట్లీస్ట్ విష్ చేయండి బర్త్డే బాయ్కి మైక్లో. పుట్టినరోజు శుభాకాంక్షలు మా హీరో గారికి. సో అశోక్ గారు ప్రొడ్యూసర్స్ హీరో అండి, నాకు తెలుసు. మాకు ఎంత ఫేవర్ చేశారు నా త్రూఅవుట్ షూటింగ్లో. రేపు సినిమా తర్వాత మాట్లాడుకుంటారు, ఏదో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఏదో ఉందని కాదు. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నానది, ఆఫ్టర్ ద మూవీ మీకు ఒక మంచి ఆర్టిస్ట్ మంచి హీరో దొరికారు ఇప్పుడు. ఎందుకంటే కొంచెం హీరోలు కొరత ఉంది ఇప్పుడు కోవిడ్ తర్వాత. చాలామంది వస్తున్నారు సినిమాలు తీస్తున్నారు, ఎవరు పడతారు వస్తున్నారు. సో మంచి హీరో మనకి స్క్రీన్ అంటే డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ బాగా చేసే హీరో దొరికారు. అది చూస్తారు రేపు మా మూవీ రిలీజ్ అయిన తర్వాత, ఆ పొటెన్షియాలిటీ తెలుస్తుంది. సో అండ్ కొత్త మా హీరో గారిది థర్డ్ మూవీ కూడా లాంచ్ అయ్యి ఈరోజే. సో ఆల్ ది బెస్ట్ ద బోత్ డైరెక్టర్ ఉద్భవ్ అండ్ అశోక్ గారికి. సో పోస్టర్లోనే సంథింగ్ డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. సో ఒక మాస్ సినిమా తర్వాత సడన్గా ఒక క్లాస్ సినిమా చేస్తున్నాం. సో చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. మేమర్స్ కదా అంటే ఎవరికి భయపడిపోయినా మన మేమర్స్ భయపడాలి సార్. సొసైటీలో ఇప్పుడు భయపడేది వాళ్ళకే, ఏ హీరో ఏది మాట్లాడాలన్నా వీళ్ళు ఏమే చేస్తారో పవర్. సో మీకు మీకు అర్థమై ఉండాలి మీ ఇంపార్టెన్స్ సొసైటీలో. ఇప్పుడు మేమర్స్ అనే వాళ్ళు మంచిని తీసుకెళ్ళగలరు, ఒకరిని సంఖ్య నగ్గించాలన్నా మీరే. సార్ మీరు మాట్లాడను మాట్లాడను అంటూ చాలా మాట్లాడేస్తారు సార్. సో థ్యాంక్ యూ. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, సో స్వీట్ ఆఫ్ వర్డ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గౌరీ ప్రియ గారు మీ మాటలు ప్లీజ్. ఆహా, ఒక చూసారు ఒక్క హీరోయిన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎంత ఎనర్జీ వచ్చింది మీ అందరిలో అసలు. థ్యాంక్ యూ అందరికీ. హాయ్, ఫస్ట్లీ అశోక్ గారు విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. సో హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ యూ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ మీమర్స్ అందరికి కూడా హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను ఇన్స్టాగ్రామ్లో ఉండడానికి ముఖ్యమైన రీజన్ మీరే. యూ మేక్ ఎవ్రీబడీస్ డే బెటర్ విత్ ఆల్ యువర్ ఫనీ మీమ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడడానికి ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ, బట్ ఈ సినిమాలో ఉండే సీన్స్ కానివ్వండి, సిచ్యువేషన్స్ కానివ్వండి, దే వెరీ వెరీ ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్. సో ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్ ఫిలిం. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఉద్భవ్ గారు అండ్ వంశీ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ప్రమోషన్ చేస్తున్నారు కదా సార్, ఇప్పుడు మీరు మీరు చాలా సీరియస్గా ప్రమోషన్ చేస్తున్నారు కదా మ్యామ్, చెప్పండి మ్యామ్, సాంగ్ అదిరిపోయింది అలా చెప్పండి మ్యామ్. నేను యాక్చువల్లీ ఇందాకే ఫుల్ సాంగ్ చూశానండి, చాలా చాలా బాగుంది. భీమ్స్ గారు మ్యూజిక్ నిజంగా బాగుంది అండ్ అశోక్ గారు అండ్ మాన్స గారు దే లుక్ రియలీ రియలీ గుడ్ టుగెదర్. నేను నిజంగా చూశాను, ఐ నాట్ లైయింగ్, నేను నవ్వకండి. నో బట్ ఇట్స్ రియలీ రియలీ నైస్ సాంగ్, మీరు ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేయండి, ఇట్ బి డెఫినెట్లీ నైస్. థ్యాంక్ యూ అర్జున్ గారు. మీరు హ్యాపీగా, మీరు హ్యాపీ అంటే మైక్ తీసుకుంటారు. నేను నిజంగా చెప్తున్నానండి, వాళ్ళు అడిగారని కాదు, కానీ నేను జస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడదాం అనుకున్న దాంట్లో మర్చిపోయాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ అబౌట్ దిస్ ఫిలిం, మనది సితారాలో అవుతుంది. సో వంశీ గారు నన్ను ట్రస్ట్ చేసి అశోక్ గారి దగ్గర పంపించారు అండ్ హీ ఆల్సో ట్రస్టెడ్ మీ. సో వంశీ గారి ఎయిమ్, ఎవ్రీబడి ఈజ్ టు డెలివర్ బ్లాక్ బస్టర్ ఫర్ అశోక్ గారు. సో వి విల్ డూ దట్. థ్యాంక్ యూ సార్. మీకు మధ్యలో ఎప్పుడు మైక్ గుర్తొచ్చినా నేను ఇస్తాను. థ్యాంక్ యూ. సో ఇవ్వమంటారా మైక్ బర్త్డే బాయ్కి? సో అశోక్ గల్లా గారు వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే సార్. ప్లీజ్ మీ మాటల్లో. హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక పాట ఏదైనా పాడతారా ఏంటి, ముందే చెప్పండి, ఆ పాట అయ్యాక మాట్లాడమని చెప్తా. పాన్ ఇండియాలో ప్లాన్ చేశారు. ఓకే, అది ఏం ప్లాన్ చేశారు నాకు అర్థం కాలే. ఆ మైక్ కొంచెం అటు ఇవ్వచ్చు కదా, పాస్ చేయొచ్చు కదా ఆయనకి. పని చేస్తుంది సార్, పని చేస్తుంది మా మైక్ క్వాలిటీ. అంటే విష్ చేద్దామని చెప్పి పాన్ ఇండియాలో ప్లాన్ చేసాం, బట్ మా అందరికి తెలుగు ఇంగ్లీషే తప్ప మిగతా అన్ని బెబ్బెబ్బెబ్బే అన్నమాట. మీరు ఇక్కడ వెస్టర్న్కి వచ్చారు చాలా, థ్యాంక్ యూ వెరీ మచ్. పాన్ ఇండియా అంత తర్వాత చూసుకుందాం. అంటే నాకు మలయాళం వచ్చు, ట్రై చేస్తా. వద్దు సార్, ట్రై అయితే వద్దు, ట్రై అయితే వద్దు. లేదు కన్ఫామ్గా వచ్చా అనమాట. అయితే చెప్పండి సార్, అసలే బర్త్డే సార్ సార్ది. అదే విష్ చేస్తున్నా. చేయండి 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 ప్లీజ్. ఇక్కడ కౌంటర్ చేయడానికి మా ప్రొడ్యూసర్ గారు రెడీగా ఉన్నారు.
మలయాళం వస్తే మాకు బాహుబలి కిలికిల్ లాంగ్వేజ్ వచ్చు, మేము దాంట్లో మాట్లాడాలి. మాకు అది కూడా వచ్చండి. ఉందా హ్యాపీ బర్త్డే అశోక్ గారి? ఉందా టెల్ మీ ఉందా అంటే అయిపోయింది. రిప్లై ఇస్తారా సార్? బ్రో తిడుతున్నారా మీ క్లారిటీ ఉంది కదా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ప్లీజ్ సార్ మీ మాటల్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో మచ్ ఫర్ కమింగ్. ఏం చేయాలనుకునే టైంలో విశ్వ గారు వచ్చి ఇట్లా ఫెడరేషన్ ఒకటి ఉంది ఇట్లా చేస్తున్నాం అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే మనం మామూలుగా సోషల్ మీడియా చూస్తూ ఉంటాం కదా, బిట్వీన్ మీమర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వార్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి మీరు అంతా బాగా కలిసిపోతూ ఉంటే ఇట్స్ లైక్ ఇట్స్ రియలీ నైస్ టు సీ ఆల్ దిస్. అండ్ మొత్తం చెప్పాక ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ గివింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ సపోర్ట్, ఎందుకంటే ఈవెన్ వీ డిపెండ్ ఆన్ మీమర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మధ్యన. లైక్ మా కెరీర్లు పైకి వెళ్ళాలన్నా మీ దగ్గరికి వస్తున్నాం ఇప్పుడు మేమంతా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ మీ, అండ్ ఐ హోప్ టు కంటిన్యూ దిస్ ఫ్రెండ్షిప్ ఫర్ అ లాంగ్ లాంగ్ టైమ్ టుగెదర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా చాలా బర్త్డేస్ జరుపుకోవాలని అండ్ మరింత సక్సెస్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన కేక్ని కట్ చేసే ముందు మనం దేవికి నందన వాసుదేవ సినిమా టీజర్ ఒకసారి చూద్దాం. ఫ్యాంటాస్టిక్ టీజర్ అండ్ సాంగ్ వన్స్ అగైన్. టీమ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ప్లీజ్. ఎస్ ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్స్. సో కేక్ ఎక్కడ, కేక్ తెప్పించండి. అండ్ ఈరోజు స్పెషల్లీ మీ బర్త్డే సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి థర్డ్ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ అలాగే సెకండ్ మూవీకి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. సో మీకు అప్కమింగ్ చాలా చాలా సక్సెస్లు రెడీగా ఉన్నాయి కాబట్టి వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే. సో అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని అండ్ అలాగే మాధవ్ గారిని స్టేజ్ మీద క్రాసింగ్ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. Ready? 3, 2, 1. Happy birthday, Ashok Garu! Yes!